రవితేజ వదులుకున్న సినిమాలేంటో తెలుసుకుందాం. చిన్న చిన్న వేషాలు వేస్తూ మాస్ మహారాజాగా ఎదగడానికి రవితేజకు 12 ఏళ్ళు పట్టింది. లైట్ మ్యాన్గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత అసిస్టెంట్ డైరెక్టర్గా తరువాత పలు సినిమాల్లో నెగటివ్ రోల్స్ చేస్తూ ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఇడియట్ మూవీస్తో హీరోగా నిలబడ్డాడు. అయితే రవితేజ అనుకోకుండా కొన్ని సినిమాలు వదులుకున్నాడు, అవేంటో చూద్దాం. అందులో కొన్ని సూపర్ హిట్స్ కూడా ఉన్నాయి. 1 ఆనందం. శ్రీను వేట్ల ఈ కథను ముందుగా రవితేజకు వినిపించాడు. అయితే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో బిజీగా ఉండడం వలన ఆనందం మూవీని వదులుకున్నాడు రవితేజ. ఈ మూవీ మంచి హిట్గా నిలిచింది. 2 పోకిరి. ఉత్తమ్ సింగ్ పేరుతో పోకిరి చిత్రాన్ని రవితేజ చేద్దామని పూరి జగన్నాథ్ అనుకున్నప్పటికీ రవితేజ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు పవన్ వద్దకు వెళ్ళింది. చివరికి మహేష్ బాబు దగ్గరకు చేరి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 3 ఆర్య. ఈ మూవీని ప్రభాస్, ఎన్టీఆర్, అల్లరి నరేష్, నితిన్లతో పాటు రవితేజ కూడా రిజెక్ట్ చేశాడట. తరువాత బన్నీ వద్దకు వెళ్ళి సూపర్ హిట్ అయింది ఆర్య. 4 గోదావరి. ఈ మూవీని రవితేజతో చేయాలని శేఖర్ కమ్ముల అనుకున్నప్పటికీ రవితేజ బిజీగా ఉండడంతో తరువాత సుమంత్తో తీశాడట శేఖర్ కమ్ముల. ఈ మూవీ మంచి హిట్గా నిలిచింది. 5 కందిరిగా. కందిరిగా స్టోరీని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ముందు రవితేజకు చెప్పినప్పటికీ రవితేజ హోల్డ్లో పెట్టడంతో రామ్తో చేసి హిట్ కొట్టాడు దర్శకుడు. 6 గబ్బర్ సింగ్. ఈ మూవీని హరీష్ శంకర్ మొదట రవితేజతో చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ దబ్బాంగ్ రీమేక్ రైట్స్ కొనుగోలు చేయడంతో అలా బ్లాక్ బస్టర్ మిస్ అయింది రవితేజకు. 7 జైలవ కుష. ఈ కథను మొదట రవితేజకు దర్శకుడు బాబీ వినిపించాడట, కానీ రవితేజకు ఖాళీ లేకపోవడంతో రవితేజ ట్రిపుల్ యాక్షన్ ఛాన్స్ పోగొట్టుకున్నాడు. దాంతో సూపర్ హిట్ మూవీ మిస్ అయింది రవితేజకు. 8 బాడీగార్డ్. గోపిచంద్ మలినేని మొదట బాడీగార్డ్ కథను రవితేజతో చెయ్యాలనుకొని చివరికి వెంకటేష్ చేయాల్సి వచ్చింది, అలా మిస్ అయింది బాడీగార్డ్. బాడీగార్డ్ మూవీ యావరేజ్గా నిలిచింది. 9 ఎంసీఏ. ఈ మూవీని రవితేజ చేయాల్సింది, పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అయితే ఎక్కడ తేడా వచ్చిందో కానీ తర్వాత దర్శకుడు వేణు శ్రీరామ్ నానితో చేసి మంచి హిట్ అందుకున్నాడు. 10 మహాసముద్రం. RX100 తర్వాత దర్శకుడు విజయ్ భూపతి రవితేజకు ఈ కథ చెప్పాడు, కానీ రవితేజ రిజెక్ట్ చేయడంతో ఇప్పుడు శర్వానంద్ దగ్గరికి చేరింది. ఇక చూడాలి రిలీజ్ దగ్గరలో ఉన్న ఈ మూవీ ఫలితం ఎలా ఉంటుందో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.